హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవడం సరైన ఆహార పోషకాలు తీసుకోవడం చేయాలి అయితే హార్ట్ అటాక్ గురించి తెలుసుకోవాలంటే ఏ టెస్ట్ చేయించుకోవాలి అలాగే అసలు కాల్షియం స్కోర్ టెస్ట్ అంటే ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం కాల్షియం మనకి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే కాల్షియం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి అయితే కాల్షియం కరోనరీ ఆర్టరీస్లో ఉండడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధుల ప్రమాదం ఉంటుంది కాల్షియంతో పాటు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల మన బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి కాల్షియం స్కోరింగ్ అనేది ఒక సరికొత్త పద్ధతి దీని ద్వారా కరోనరీ ఆర్టరీస్లో కాల్షియం ఎంత ఉంది అనేది కనిపెట్టచ్చు కాబట్టి కరోనరీ కాల్షియం టెస్ట్ కనుక చేయించుకుంటే హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే కనిపెట్టచ్చు సిటీ స్కాన్ విజువలైజేషన్ ద్వారా ఆర్టరీస్లోని కాల్షియంని కనుక్కోవచ్చు ఒకవేళ దానిలో కనుక జీరో స్కోర్ వచ్చిందంటే కాల్షియం లేదు అని అర్థం అదే ఒకవేళ దాని స్కోర్ వంద నుంచి మూడు వందల వరకు ఉంటే కనుక మోడరేట్ రిస్క్ ఉన్నట్టు ఒకవేళ అది నాలుగు వందలకు పైగా ఉంటే హై రిస్క్ అని సూచిస్తుంది ఈ టెస్ట్ చేయించుకుంటే సులువుగా హార్ట్అటాక్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది ఈ టెస్ట్ చేయించుకోవడానికి సమయం కూడా ఎక్కువ పట్టదు కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ టెస్ట్ చేయించుకోవచ్చు అలానే దీని యొక్క స్కాన్ టైం వచ్చేసి ఐదు నుంచి పదిహేను సెకండ్లు ఈ టెస్ట్ లైఫ్ స్టైల్ పద్ధతులను మార్చుకోవడానికి వ్యాయామం చేయడానికి జీవన విధానాన్ని సరిగ్గా ఉండడానికి మోటివేట్ చేస్తుంది కాల్షియం స్కోర్ టెస్ట్ ముందుగా చేయించుకోవడం వల్ల ఏదైనా బ్లాక్స్ ఉంటే ముందుగానే మనకు చెప్పేస్తుంది దీంతో ఈ ఇబ్బంది లేకుండా మనం ముందు నుండి కూడా మెడికేషన్ తీసుకోవడం తగిన జీవన విధానాన్ని అనుసరించడం మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం డాక్టర్ చెప్పేవి పాటించడం చేస్తూ ఉంటే సమస్య నుంచి సులువుగా బయటపడడానికి అవకాశం ఉంది హార్ట్ అటాక్